సీఎం కేసీఆర్ పరిహారం ప్రకటించి నెలలు గడుస్తున్న రైతాంగానికి నేటి వరకు పరిహారం అందలేదు. మరోపక్క తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దిక్కు లేకుండా పోయింది. ఖమ్మం జిల్లాలో రైతుల దయనీయ స్థితిపై మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఎంతో కష్టపడి పంటలు సాగు చేశారు, వేల రూపాయల అప్పులు తెచ్చి పంటలు సాగు చేశారు. మే 23 సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చారు. అకాల వర్షాలకు నష్టమైన రైతాంగాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పరామర్శించారు. ఆ సమయంలో ఆయన రైతులకు సహాయాన్ని కూడా ప్రకటించారు. తక్షణమే 248 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లుగా కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటించి నెల దాటిపోయింది. మార్చి 23న ముఖ్యమంత్రి ప్రకటించిన ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు రైతాంగానికి సంబంధించిన పంట నష్టానికి సంబంధించిన అంచనాలను తయారు చేయడంలోనే నిమగ్నమయ్యారు. మనతో రైతులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. ఏం జరుగుతుంది ఏంటో రైతు సంఘం నాయకులు కూడా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడి ముఖ్యమంత్రి హామీ పైన రైతుల స్పందన ఏంటో తెలుసుకుందాం. ముఖ్యమంత్రి మన దగ్గరికి వచ్చి దాదాపుగా నెల దాటిపోయింది. 10,000 రూపాయల సాయం ప్రకటించారు. తక్షణం ఈ సాయాన్ని రైతుల ఖాతాల్లో వేస్తాం, రైతులకు అందజేస్తామని స్వయంగా చెప్పారు. ఆయన ఇప్పటి వరకు కూడా రైతులకు అందిన పరిస్థితి లేదు. ఏమంటారు మీరు? రైతులకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాం, కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి ప్రకటించారు. మరుసటి రోజే బ్యాంక్ అకౌంట్లో పడతాయని చెప్పి జీవో కూడా 23వ తేదీ సాయంత్రం 5 గంటలకి ప్రభుత్వ జీవో కూడా విడుదలైంది. 46 రోజులు అయినప్పటికీ ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క రైతుకి నష్టపరిహారం అందలేదు. కేవలం పంట నష్టాన్ని కూడా నమోదు చేసినటువంటి ప్రక్రియ ఎలా ఉందంటే, నిండు పొలం అంతా కూడా కింద పడ్డ 10 కుంటలు 20 కుంటలు టేబుల్ పెట్టి కొలిసి అధికారులు వ్యవసాయ అధికారులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. పంట చేతికి వచ్చిన తర్వాత కింద పడ్డది, కింద పడితే మీది పండింది కాబట్టి అని చెప్పి నష్టపరిహారం నమోదు చేయలేదు. కానీ కింద పడ్డ పంట ఖైలు చేయడానికి ఎకరానికి 10 నుంచి 13 వేల రూపాయల కూలీల ఖర్చు ఇవాళ డబల్ అయిపోయి ఉన్నటువంటిది ఉంది. తర్వాత వచ్చినటువంటి వడగళ్ళ వానకు కూడా మొత్తం సుంకు రాలిపోయి, పంట కింద పడలేదు కానీ సుంకు రాలిపోయి గింజల పట్టగా దిగుబడి రాక ఎకరానికి 10 క్వింటాలు 15 క్వింటాలు కూడా 40-50 క్వింటాలు వచ్చేది, 10 క్వింటాలు 12 క్వింటాలు కూడా వచ్చి నిలువున రైతులు దారుణమైనటువంటి పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అయినా ప్రభుత్వం ప్రకటించినటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వట్లేదు. ఇవాళ రెండో వైపును చూస్తే కొనుగోలు కేంద్రాలకు పోతే అరకొరగా ఈ పండినటువంటి పోగేసుకొని పోతే వర్షాల నుంచి కాపాడుకునే దానికోసం తీవ్ర ప్రయత్నం చేస్తే ఇవాళ మిల్లర్ల దందా కొనసాగుతూ ఉంది. మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా అడిగితే కొనుగోలు కేంద్రాలు కూడా ఇవ్వలేదు. రైతులు ఆందోళన చేస్తే కొనుగోలు మార్కెట్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేస్తామన్నారు. కానీ ఈ రోజు కూడా ఖమ్మం జిల్లాలో కేవలం ఒక సెంటర్లోనే మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. 7 ఎకరాలు పూర్తి కింద పడిపోయింది. చూసిండు ఏవో గారు వచ్చి, మరి 2 ఎకరాలు రాసిండో 3 ఎకరాలు రాసిండో తెలవని పరిస్థితి. అవి కూడా మేము ఖైలు చేయడానికి దాదాపు 20,000 ఖర్చు వచ్చింది. మాకు 20,000 ఖర్చు వస్తే ఈ 10,000 వేస్తే ముఖ్యమంత్రి గారు ఎంతో ఒక అంత నయమని మేము ఆశపడుతున్నాం. ఆ 10,000 కూడా ఇంతవరకు వేయలేదు నష్టపరిహారం. రైతులు కళ్ళల్లో ఉన్న పంటని దాన్ని సేవ్ చేసుకోవటం కోసం ఎంత ఇబ్బందులు పడుతున్నారో రైతులు ఎవరికీ తెలియదు. ఈ మార్కెట్ పెడతానా అన్నారు, ఏదో మొక్కుబడి కోసం 1.6 ఏడాన చేస్తే రేపు కొంటాం ఎల్లుండి కొంటాం, ఎప్పుడు కొనేది ఒక అంచనా లేకుండా, ఒక డేట్ లేదు, ఒక లెక్క లేకుండా కొంటమనే మాటే తప్ప ఇంతవరకు కొనుగోలు లేదు, కాటా లేచినే దాఖలా లేవండి. మొక్కజొన్న ఒడ్లు కూడా అదే పరిస్థితి అండి. ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పారు, మీడియా సమక్షంలో చెప్పారు, స్పష్టంగా చెప్పారు, తక్షణమే నిధులు విడుదల చేస్తున్నాం, 248 కోట్ల రూపాయలు సుమారుగా విడుదల చేస్తున్నాం, రైతుల ఖాతాలోకి ఈ పరిహారం జమ అవుతుందని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ పరిస్థితి లేదు. ఖమ్మం జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్క రైతుకు కూడా పరిహారం అందలేదు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. అమ్మబోతే అడవి, కొనబోతే కురివి సొంతంగా ఖమ్మం జిల్లాలో రైతాంగం పరిస్థితి తయారైంది. వీడియో సంపత్తు శ్రీధర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఖమ్మం.